హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య సిస్టర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను శారీస్తో కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నానండి. అండ్ ఇంకా సారీస్ క్లాత్ తీసుకొని డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేయించుకున్నాను. సో ఇవి ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఎంత కాస్ట్ స్టిచ్చింగ్ అయ్యింది అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ షేర్ చేసేలోపు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేనైతే ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీ దాకా వచ్చి అప్పుడు ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్గా నేను మీ అందరికీ చూపిస్తాను, చూడండి. నా ఫస్ట్ డ్రెస్ అండి ఇది, అంబ్రిల్లా కట్ నీ లెంత్ వరకు నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. కింద క్లాత్ సపరేట్గా తీసుకున్నాను, పైన క్లాత్ అనేది సపరేట్గా తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఫ్రంట్లో మోడల్ వచ్చేసి బోట్ నెక్ అండి. బోట్ నెక్కి ఇలాగ 3 హోల్స్ ఇట్లా పెట్టించుకొని దానికి బటన్ వేయించుకున్నాను అనమాట, ఫ్రంట్ నెక్ అది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఏదైతే కింద యూజ్ చేశారో అదే క్లాత్ తోటి నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది పెట్టించుకున్నాను. ఈ బెల్ స్లీవ్స్ కూడా డబల్ లేయర్ పెట్టించుకున్నాను అనమాట, 1 లేయర్ 2 లేయర్ డబల్ లేయర్ పెట్టించుకున్నాను. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది, హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ బ్యాక్ వస్తే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి, హ్యాంగింగ్ ఏదైనా పూసలు కానీ అట్లా మన దగ్గర హ్యాంగింగ్ ఉంటే అలాంటివి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యూజ్ చేయలేదు, అట్లే వదిలేసాను. సో ఇది బ్యాక్ నెక్. అండ్ కింద వస్తే అంబ్రిల్లా కట్ అండి. సో అంబ్రిల్లా కట్. సో పైన క్లాత్ వచ్చేసి ఇది 1/2 మీటర్ తీసుకున్నానండి. మీటర్ వచ్చేసి 150 రూపీస్. నేను 1/2 మీటర్ నా సైజుకు సరిపోతుంది కాబట్టి నేను 1/2 మీటర్ తీసుకున్నాను, 75 రూపీస్ పడింది అనమాట. అండ్ ఇక్కడ క్లాత్ వచ్చేసి ఇది క్రేప్ క్లాత్ అండి. మీటర్ వచ్చేసి 150 రూపీస్. నేను 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ గాను ఇక్కడ నేను డౌన్లో 2.5 మీటర్ పెట్టించుకున్నాను. అండ్ రిమైనింగ్ 1/2 మీటర్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి పెట్టించుకున్నాను అనమాట. బెల్ స్లీవ్స్ కాబట్టి అందులో డబల్ లేయర్ కాబట్టి కొంచెము ఎక్కువే క్లాత్ పడుతుంది కాబట్టి, సో ఇక్కడ 2.5 మీటర్ అయితే ఇక్కడ 1/2 మీటర్ యూజ్ చేశారు. ఓవరాల్గా డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎంత అంటే, అండ్ లోపల లైనింగ్ కూడా మనకి కావాలి కాబట్టి లోపల లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ వేయించుకున్నాను. పాలిస్టర్ వచ్చేసి మీటరు 25 రూపీస్ అనుకుంటా అండి, నాకు ఐడియా లేదు, నేను అక్క దగ్గరే తీసుకున్నాను, స్టిచ్చింగ్ అక్క దగ్గరే తీసుకున్నాను. అండ్ మీటరు 25 రూపీస్ అయితే డౌన్లో నేను 2.5 మీటర్ పెట్టించాను కాబట్టి ఫ్లేర్ ఎంతైతే ఫ్లేర్ పెట్టించానో అంతనే నేను లోపల లైనింగ్ అనేది వేయించుకుంటాను, ఎందుకంటే మనకు నడిచేటప్పుడు కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది కాబట్టి. సో నేను బయట ఫ్లేర్ ఎంత ఉందో లోపల కూడా అంతే పెట్టించుకుంటానమాట. అండ్ పైన 1/2 మీటర్ తీసుకున్నాను. సో 2.5 మీటర్ అండ్ ఇక్కడ 1/2 మీటరు, ఒకవేళ 3 మీటర్స్ అనుకున్నా 75 రూపీస్ లైనింగ్ అయ్యింది. అండ్ ఇది వచ్చేసి 75 రూపీస్, 150 రూపీస్ అండ్ 450 దీనికి అయిందనమాట. ఓవరాల్గా 600 రూపీస్ నా క్లాత్కే 600 రూపీస్ పట్టింది. అండ్ మా ఊర్లో నేను స్టిచ్ చేయించుకున్నాను కాబట్టి మా ఊర్లో స్టిచ్చింగ్ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో డ్రెస్కి వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 650 + 250 నాకు ఈ డ్రెస్ కాస్ట్ అయిందనమాట. స్టిచ్చింగ్ అనేది ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఈ డ్రెస్కి మాత్రం 250 తీసుకున్నారు అని మా ఊళ్ళో స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ డ్రెస్ అండి ఇది. సో ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి నీ లెంత్ వరకు ఉంటుంది, అంబ్రిల్లా కట్ శారీ తోటి నేను స్టిచ్ చేయించుకున్నాను. ఒక శారీ తోటి 2 డ్రెస్సెస్ అయ్యాయండి, ఒకటి నేను స్టిచ్ చేయించుకున్నాను, ఇంకొకటి మా చెల్లి స్టిచ్ చేయించుకుంది అనమాట. అండ్ ఇది నెక్ వచ్చేసి బోట్ నెక్. సో బోట్ నెక్ పెట్టించుకున్నాను. కింద వస్తే అంబ్రిల్లా కట్ అండ్ మధ్యలో ఇలాగా ఫ్రిల్స్ పెట్టించుకొని వేరే క్లాత్ యాడ్ చేయించుకున్నాను. ఇలాగా ఎక్కడైతే ఫ్రిల్స్ వస్తాయో స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయి కదా, దీని పై భాగంలో ఇక్కడ బాల్స్ పెట్టించుకున్నాను. ఏదైతే క్లాత్ ఇది పింక్ కలర్ యూజ్ చేశారో అదే పింక్ కలర్ తోటి నేను ఇక్కడ బాల్స్ అనేవి పెట్టించుకున్నాను. పైదాకా వస్తుంది అనమాట, నెక్ ఎక్కడ ఉందో నెక్ అక్కడ స్టార్ట్ అయిందో అక్కడ వరకు అనమాట. ఇది బేబీ పింక్ కదా, లైట్గా ఉంది కాబట్టి కొంచెం థిక్గా పింక్ యాడ్ చేస్తే బాగుంటుంది అని అనిపించి ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను. బేబీ పింక్ మధ్యలో థిక్ పింక్ అనేది వేయించుకున్నాను. క్లాతే చాలా పలచగా ఉన్నప్పుడు డబల్ లేయర్ వేయించుకొని కప్ హ్యాండ్స్ పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా డబల్ లేయర్ పెట్టించుకొని కప్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఇది ఫ్రంట్ వచ్చేసి ఇది, బ్యాక్ వచ్చేసి ఇట్లా జిప్ పెట్టించుకున్నాను, ఇలాగా జిప్ పెట్టించుకున్నాను. సో ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే చాలా బాగుందండి, నిజంగా డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. సో ఇలాగా పెట్టించుకున్నాను. అండ్ ఈ డ్రెస్
క్లాత్ వచ్చేసి చెప్తున్నాను కదా, శారీతో అన్నాను కదా, ఈ శారీ వచ్చేసి నా పెళ్ళప్పుడు శారీ అండి, నేను కట్టలేదు, సో ఎలాగ కట్టట్లేదు కదా అని చెప్పేసి డ్రెస్ స్టిచ్ చేపించుకున్నాను. సో శారీ అనేది నాకు ఐడియా లేదు. అండ్ లోపల లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ వేపించుకున్నాను, సో పాలిస్టర్ అన్నమాట. అండ్ కింద ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఈ పింక్ కలర్ది, ఈ పింక్ కలర్ది క్లాత్ వచ్చేసి నేను బయట కొనలేదు, ఇంట్లోనే మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఎవరన్నా బ్లౌజ్ పీస్ ఇచ్చింటారు కదా, సో ఆ బ్లౌజ్ పీస్ని ఇలాగ నేను యూజ్ చేసుకున్నాను అన్నమాట, ఇలాగ స్టిచ్ చేపించుకున్నాను. సో ఓవరాల్గా ఈ డ్రెస్కి స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ తీసుకున్నారండి. సో 350 రూపీస్ తీసుకొని వాళ్ళే లైనింగ్ వేశారనమాట. సో వాళ్ళే లైనింగ్ అంతా ఛార్జ్ చేసి నాకు 350 రూపీస్ ఛార్జ్ చేశారు. శారీ వచ్చేసి నాకు గుర్తులేదండి, నా పిల్లప్పుడు శారీ కాబట్టి నాకు గుర్తులేదు. సో మొత్తం ఓవరాల్గా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకు ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 350 రూపీస్ పడ్డాయి. సో ఇది ఒక అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, డ్రెస్ ఈ శారీ మొత్తము ఇక్కడ డౌన్లో కుట్టించుకున్నాను అనమాట, ఇదంతా డౌన్ పార్ట్కి వేయించాను. అండ్ ఏదైతే మనకి కొంగు వస్తుందో ఆ కొంగుని ఇక్కడ పై పార్ట్ లాగా వేయించుకున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలాగ పైన వేయించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి ఏదైతే మనము శారీ మొత్తము కింద పార్ట్కి వేయించామో సో హ్యాండ్స్ కూడా సేమ్ ఇక్కడ అట్లనే వేయించుకున్నాను, పైన పార్ట్ మాత్రమే పల్లుది. సో మొత్తం ఓవరాల్గా డ్రెస్ ఇదన్నమాట. నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి మనందరికీ తెలిసే ఉంటుంది, మన మమ్మీల దగ్గర ఎక్కువ ఇట్లాంటి శారీస్ ఉంటాయన్నమాట. సో చాలా పాతవి శారీస్ ఇవి, బట్ ఒక్కసారి కూడా మా మమ్మీ కట్టలేదండి. నేనైనా తీసుకుని డ్రెస్ కుట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడైనా యూజ్ చేసుకుందాం అన్నట్టుగా నేను డ్రెస్ స్టిచ్ చేపించుకున్నాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఇది వచ్చేసి పైన బోట్ నెక్ పెట్టించుకున్నాను, బోట్ నెక్కి పైన వచ్చేసి కొంచెం అంత ఆరెంజ్ కలర్ అయితే డ్రెస్ మొత్తం బాగుండదు కదా, ఏదైతే బార్డర్ అయితే గ్రీన్ కలర్ వచ్చిందో కొంగు కూడా అదే వస్తుంది. సో ఆ కలర్ గ్రీన్ కలర్ తోటి ఇక్కడ పైన ఇలా వేయించుకున్నాను అనమాట, బోట్ నెక్కి పైన గ్రీన్ కలర్ వేయించుకొని అండ్ గ్రీన్కి ఆరెంజ్కి మధ్యలో ఇలాగ పెట్టించుకున్నాను అనమాట. సో ఇలాగ బాల్స్ లాగా పెట్టించుకున్నాను మొత్తం డ్రెస్కి. సో పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేస్తే శారీకి బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని నేను హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను. అండ్ ఇది బార్డర్ వచ్చేసి సింగిల్ బార్డర్ కాదండి, ఆ బార్డర్ చాలా చిన్నగా ఉంటుంది. సో నేను బార్డర్ని రెండు బార్డర్స్ వేపించి హ్యాండ్స్కి పెట్టించాను అనమాట. సో మీకు ఇక్కడ స్టిచ్ అనేది మధ్యలో కనిపించదు నాకు తెలిసి, చూడండి. సో రెండు బార్డర్స్ని అటాచ్ చేయించాను, అటాచ్ చేయించి హ్యాండ్స్ లాగా వేపించాను అనమాట. సో ఇది ఒక నిమిషం. సో ఇది ఫ్రంట్ అండ్ హ్యాండ్స్, హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఫ్రంట్, పైన వచ్చేసి బోట్ నెక్కి కొంగు యూజ్ చేశాను, కింద పార్ట్ మొత్తమును శారీ అన్నమాట ఇది. సో శారీ మొత్తం ఇలాగా, ఇది వచ్చేసి ఫుల్ లెంత్ అన్నమాట, అండ్ ఫుల్ లెంత్ డ్రెస్ ఇది మొత్తం కూడా. సో కింద వచ్చేసి బార్డర్ ఇక్కడ కూడా డబల్ బార్డర్ వేయించాను. సో బార్డర్ అనేది చిన్నగా ఉంది కాబట్టి కింద ఫుల్ లెంత్ అన్నప్పుడు చిన్న బార్డర్ అంత సెట్ అవ్వదు, అందుకే నేను ఇంకొక బార్డర్ని కూడా యాడ్ చేపించి ఇలాగ పెట్టించాను అనమాట. సో యాడ్ అయినట్టు మీకు తెలుస్తుంది కదా ఇదిగో. సో ఇలాగ బార్డర్ని యాడ్ చేపించాను, డబల్ బార్డర్ లాగా వేయించాను అనమాట. అండ్ నడుము దగ్గర వచ్చేసి ప్లీట్స్ పెట్టించుకున్నాను, ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టించుకున్నాను. పెట్టించుకొని ఇది లేయర్ వచ్చేసి 3.5 మీటర్ అనమాట, 3.5 మీటరు గోల్ పెట్టించుకున్నాను, ఫుల్ లెంత్ డ్రెస్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేస్తే పాట్ నెక్. ఒక్క నిమిషం. బ్యాక్ వస్తే పాట్ నెక్ అనమాట. సో ఇలాగ పాట్ నెక్ పెట్టించుకున్నాను అండ్ థ్రెడ్స్ పెట్టించుకొని ఇలాగ ట్రౌజర్స్ వేయించుకున్నాను అనమాట. అండ్ సో మనము ఎంతైతే గోల్ పెట్టించుకుంటామో అంత లైనింగ్ అనేది తీసుకుంటాం కాబట్టి లైనింగ్ వచ్చేసి నేను 3.5 మీటర్ తీసుకున్నాను, ఎందుకంటే గోల్ కూడా 3.5 మీటర్ పెట్టించాను. లైనింగ్ 3.5 మీటర్ అండ్ పైన యోక్ పార్ట్కి వచ్చేసి 1.5 మీటర్, సో 4 మీటర్స్ లైనింగ్. 4 మీటర్ లైనింగ్ పాలిస్టరే కాబట్టి 100 రూపీస్ అనమాట, మీటరు 25 రూపీస్ కదా ఇది. సో 4 మీటర్కి 100 రూపీస్ అయింది అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 250 రూపీస్. 250 + 100 = 350. సో మన దగ్గర ఆల్రెడీ మన దగ్గర శారీ ఉండింది కాబట్టి నాకు 350 రూపీస్ పడింది అనమాట. సో ఇలాగ పెట్టించుకొని బార్డర్ చిన్నదైతే కొంచెం ఎక్కువగా లెంతీగా చేపించుకొని అలాగే స్టిచ్ చేపించుకున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ అనమాట. నెక్స్ట్ డ్రెస్ ఇది,
సో ఈ డ్రెస్ వచ్చేసి శారీ తోటి స్టిచ్ చేయించాను, నీల్ ఎంత వరకు స్టిచ్ చేయించుకున్నాను, అంబ్రిల్లా కట్ అన్నమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది వచ్చేసి బోట్ నెక్, బోట్ నెక్లోనే స్క్వైర్ అన్నమాట, స్క్వైర్గా పెట్టించుకున్నాను. సో ఇక్కడ ఏదైతే ఫ్రంట్ మనకు కనిపిస్తుందో ఇదంతా బార్డర్ అన్నమాట. బార్డర్ని నేను హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్లో ఇలాగా వేపించుకున్నాను. సో పెద్ద బార్డర్ అండి ఈ శారీకి, పెద్ద బార్డర్ని ఇలాగా హ్యాండ్స్కిను ఫ్రంట్లో వేపించుకున్నాను. ఈ మోడల్ వచ్చేసి మనకి నైటీస్కి వస్తుంది కదా మోడల్ ఇలాగా, సో ఆ మోడల్ పెట్టించుకున్నాను అన్నమాట ఇది. సో ఇక్కడ బార్డర్ యూజ్ చేశారు అండ్ శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, ఓన్లీ బార్డర్ ఒక్కటే వచ్చి ఉంటుంది అన్నమాట. సో ఇలాగ యూజ్ చేయించుకున్నాను. అండ్ బ్యాక్ వస్తే ఇలాగా జిప్ పెట్టించుకున్నాను, బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కే జిప్ పెట్టించుకున్నాను అన్నమాట. అండ్ అంబ్రెల్లా కట్ అన్నాను కాబట్టి ఇక్కడ నడుము దగ్గర ప్లీట్స్, పెద్ద పెద్ద ప్లీట్స్ అన్నమాట. సో ఇలాగ పెద్ద పెద్దవి పెట్టించుకున్నాను, పెట్టించుకొని నీళ్ళెంత వరకు అన్నమాట. అండ్ ఇది బార్డర్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్దదండి, ఇంకా పెద్దగా వచ్చింది, చూపిస్తాను ఉండండి. సో మీకు ఇది బార్డర్ అనేది పెద్దగా వస్తే నాకు అంత ఈ డ్రెస్కి పెద్దగా పెట్టించుకోవడం అంత సెట్ అవ్వలేదు, అవ్వకపోయేసరికి ఇక్కడ పైన కట్ చేసినా కింద కట్ చేసినా లుక్ అనేది బార్డర్ పోతుందండి. సో నేను లోపల ఏదైతే వద్దనుకున్నానో ఆ లేయర్ వరకు ఇట్లా ఫోల్డ్ చేయించాను అన్నమాట. సో ఇలాగా ఇక్కడ ఫోల్డ్ చేయించి స్టిచ్ చేయించుకున్నాను. సో కట్ చేసినా అంత లుక్ ఉండదు కాబట్టి అలాగా స్టిచ్ చేయించుకున్నాను ఇప్పటి వరకు అయితే. సో ఇలాగా, సో మరీ పెద్ద బార్డర్ లేదు, మరీ చిన్న బార్డర్ లేదు, మీడియం బార్డర్ లాగా పెట్టించుకున్నాను, ఇట్లాగా పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి శారీ అన్నాను కదా, శారీ నార్మల్గా ఇది ఎంత అండి 350 రూపీస్ అలా ఉంటుంది శారీ. అండ్ దీనికి కావాల్సిన లైనింగ్ ఎంత అంటే మనం ఫ్లేర్ వచ్చేసి నేను ఏదైనా ఏ డ్రెస్కైనా అంబ్రెల్లా కట్ అంటే ఫ్లేర్ వచ్చేసి 3 మీటర్ కానీ 3.5 మీటర్ కానీ పెట్టించుకుంటాను. సో ఫ్లేర్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే కాబట్టి 3.5 మీటర్ డౌన్లో పడుతుంది అండ్ పైన వచ్చేసి 0.5 మీటర్, 4 మీటర్స్ లైనింగ్ అన్నమాట. లైనింగ్ కూడా నేను పాలిస్టర్ యూజ్ చేశాను, చూడండి పాలిస్టర్ యూజ్ చేశాను కాబట్టి. సో మీటర్ వచ్చేసి 25 రూపీస్, 4 మీటర్స్కి 100 రూపీస్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ 250 రూపీస్, ఓవరాల్గా 350 రూపీస్ అన్నమాట. శారీ మనతో ఉంది కాబట్టి నాకు 350 రూపీస్ పడింది. Thank you.